వెల్కమ్ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప. ఇటీవల గ్రూప్ 2 ఫిలిమ్స్ రాసిన అభ్యర్థులు కోరిక మేరకు గ్రూప్ 2 మెయిన్స్ బ్యాచ్ అనేది వెంకట సాయి కోచింగ్ సెంటర్లో 25/3/2024 ప్రారంభమవుతుంది. కాబట్టి గ్రూప్ 2 రాసిన ప్రతి ఆస్పిరెంట్స్, ఫిలిమ్స్ రాసిన ప్రతి ఆస్పిరెంట్స్, మేము మెయిన్స్ క్వాలిఫై అవుతామా క్వాలిఫై కామా అనే సందేహంలో ఉన్నారు. కాబట్టి మేలుగా 1:100 నిష్పత్తిలో ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కు సెలెక్ట్ చేస్తారు. కాబట్టి మీకు 20 మార్క్స్ వచ్చినట్లయితే, 20 మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీరు మెయిన్స్ సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచించవలసిన అవసరం అనేది లేదు. మేము రిజల్ట్ వచ్చిన తర్వాతనే మెయిన్స్ ప్రిపరేషన్ మొదలు పెడతామనుకుంటే వాస్తవానికి రిజల్ట్ వచ్చిన తర్వాత సమయం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలి. మీకు 20 మార్కులు వస్తున్నాయి కాబట్టి, 20 మార్కులు పైకి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మెయిన్స్కు సెలెక్ట్ అవుతారు. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం మీరు మెయిన్స్ ప్రిపేర్ అయినట్లయితే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1:100 నిష్పత్తిలో మనకు 897 పోస్టులకు దాదాపు 90,000 మంది మెయిన్స్కు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఫిలిమ్స్ కంటే మెయిన్స్ అనేది కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకున్న పోస్టులు దాదాపు 897. మరి జనరల్గా మనకు 90,000 మంది మరి ఇక్కడ రాస్తున్నారంటే ఫిలిమ్స్ కంటే మెయిన్స్ కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెయిన్స్ అత్యంత కఠినంగా ఉంటుంది. కాబట్టి మెయిన్స్లో ప్రధానంగా 300 మార్కులకు మెయిన్స్ ఉంటుంది. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 మనకు ఏపీ హిస్టరీ ఇండియన్ కాన్స్టిట్యూషన్, 150 మార్క్స్. పేపర్ 2 అనేది ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, 150 మార్క్స్. మొత్తం 300 మార్కులకు మనకు మెయిన్స్ అనేది నిర్ధారణ చేయటం జరుగుతుంది. కాబట్టి ఫిలిమ్స్ కంటే చాలా టఫ్గా, చాలా హార్డ్గా మెయిన్స్ పేపర్ అనేది రావటం జరుగుతుంది. అంటే మొత్తం అప్లికేషన్ ఓరియంటెడ్లో మనకు మెయిన్స్ పేపర్ రావటం జరుగుతుంది. కాబట్టి మీకు ఒక 4 నెలలు, అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్, అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, మనకు జూలైలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీకు 4 నెలల సమయం అనేది ఉన్నది. కాబట్టి ప్రధానంగా మెయిన్స్కు మీరు కోచింగ్ తీసుకున్నట్లయితే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ కోచింగ్ లేకుండా మనం గ్రూప్ 2 మెయిన్స్ సాధించడం అసాధ్యం. గత 2008 కానీ, 11/12 కానీ, 17/19 కానీ ఓన్లీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు మాత్రమే గ్రూప్ 2లో సక్సెస్ కావటం జరిగింది. కాబట్టి మేము ఓన్గా ప్రిపేర్ అయితే మాకు మెయిన్స్ వస్తుంది అనుకోవడం అసాధ్యం. కాబట్టి మరి మనకు రాయలసీమ జిల్లాలోనే మెయిన్గా మంచి అధ్యాపక బృందం కలిగిన ఫ్యాకల్టీలు వెంకట సాయి కోచింగ్ సెంటర్లో ఉన్నారు. కాబట్టి మనకు 25/3/2024 మనకు మెయిన్స్ నూతన బ్యాచ్ అనేది గ్రూప్ 2కు ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ముందు రోజే, అంటే 25 లోపు మీ యొక్క పేరును ఎన్రోల్మెంట్ చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా 9014803964 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క పేరును ఎన్రోల్మెంట్ చేసుకున్నట్లయితే మీకు మండే నుంచి 25 తారీఖు నుంచి మీకు మెయిన్స్ బ్యాచ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాదాపు రాయలసీమ ప్రాంతంలోనే 2017/2019 అంటే బైఫర్కేషన్ తర్వాత రాయలసీమ ప్రాంతంలోనే అత్యధికంగా గ్రూప్ 2 పోస్టులు సాధించిన సంస్థ వెంకట సాయి కోచింగ్ సెంటర్. కాబట్టి మీరు
సెలెక్ట్ అంటే సెలెక్ట్ చేసుకున్నట్లయితే, సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ని మీరు 100% సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. నేరుగా మీరు మాకు 3 నెలల సమయాన్ని కనుక మీరు కేటాయించినట్లయితే, వెంకట సాయి కోచింగ్ సెంటర్కు 3 నెలల సమయాన్ని కనుక కేటాయించినట్లయితే, మీరు మాకు సమయాన్ని కేటాయించండి, మీకు మేము ఉద్యోగాన్ని ఇస్తాం, 100% మీకు ఉద్యోగాన్ని ఇస్తాం. డైలీ 9 to 6 hours క్లాస్ ఉంటాయి, డైలీ స్లిప్ టెస్ట్ ఉంటుంది, సండే సండే గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. కాబట్టి మీరు సక్సెస్ కావాలంటే మీ సక్సెస్ వెనక వెంకట సాయి కోచింగ్ సెంటర్ అనేది ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఆలోచన చేయకుండా మీ పేరును ఎన్రోల్ చేసుకోండి. మండే రోజు కొత్త బ్యాచ్ ఉంది కాబట్టి ఆ బ్యాచ్కి మీరు డెమోకు అటెండ్ కాండి, ఒకసారి డెమోలో క్లాస్ వినండి, నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర చూసినా దక్షిణాంధ్ర చూసినా ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఒక సబ్జెక్టు బాగుంటే మరొక సబ్జెక్టు బాగుండదు. ఇక్కడ హిస్టరీతో పాటు పాలిటీతో పాటు ఎకానమీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కూడా ఇక్కడ, అంటే ఈ 4 సబ్జెక్టులకు మంచి ఎక్స్పీరియన్స్ సీనియర్ ఫ్యాకల్టీని కలిగిన కోచింగ్ సెంటర్ మనకు వెంకట సాయి కోచింగ్ సెంటర్. 2016లో వచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్ 2017లో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో డిప్యూటీ తహసీల్దార్లు కానీ, మున్సిపల్ కమిషనర్లు కానీ, ACTOలు కానీ, తర్వాత ఎక్సైజెస్లు కానీ, మరి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3లు కానీ అనేక ఉద్యోగాలు సాధింపు చేసిన సంస్థ వెంకట సాయి కోచింగ్ సెంటర్. మీరు నేరుగా ఆలోచించకుండా ఇమ్మీడియట్గా లగేజ్ తోటి రండి, ఉద్యోగంతో వెళ్ళండి. మరి ఇంకా ఆలస్యం చేయొద్దు, ఆలస్యం చేస్తే మీరు ప్రిపరేషన్లో వెనుకబడిపోయినట్లే. కాబట్టి కంపల్సరీ ఉద్యోగ లక్షణ అంటే ఉద్యోగ ధ్యేయమే ప్రధానంగా ఈ కోచింగ్ ఓరియంటెడ్ అనేది ఉంటుంది. ఇక్కడ కోచింగ్ అనేది ఎలా చెప్తారంటే, ఇక్కడ కాన్సెప్ట్ వైజ్గా చెప్తారు. కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ మీద మనకు అవగాహన కల్పిస్తారు కాబట్టి ఆ కాన్సెప్ట్ బేసిల్లో కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకు పోయినట్లయితే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇలా మీరు చాలామంది వాస్తవానికి ఇవాళ రీసెంట్గా కూడా ఫిలిమ్స్లో కోచింగ్ లేకుండా ఫెయిల్ అయిన వాళ్ళు దాదాపు 90% ఉన్నారు. ఈ ఫిలిమ్స్లో కూడా ఎంతో కొంత కాస్త ఆన్సర్లు చేయగలిగారు క్వశ్చన్ల కంటే, దానికి కోచింగ్ అనేది తీసుకున్న వాళ్ళు మాత్రమే చేయటం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మనకు పేపర్స్ అనేవి అప్లికేషన్ ఓరియంటెడ్లో వస్తాయి. కాబట్టి ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, మరి కరెంటు డేటాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేది మనకు క్లాస్ రూమ్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మార్కెట్లో ఉన్న నోట్స్ కంటే మీకు క్లాస్ రూమ్ నోట్స్ అనేది చాలా కీలకమైనది, చాలా కీలకమైనది. మెయిన్గా ఇప్పటి స్టూడెంట్స్ ప్రధానంగా ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లకు ఆన్లైన్ క్లాసులకు అలవాటు పడి అనుభవం లేని ఎక్స్పీరియన్స్ లేని ఫ్యాకల్టీ చెప్పే ఆన్లైన్ క్లాసులని మీ అమూల్యమైన భవిష్యత్తును కోల్పోతున్నారు. ఆన్లైన్లో ఇంతే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour కంటే ఎక్కువ క్లాసులు లేవు. ఆఫ్లైన్లో ఎన్ని గంటలైనా క్లాసు వినొచ్చు, ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ క్లాసులు వినటం వల్ల చాలా లాసెస్ ఉన్నాయి తప్ప ప్రాఫిట్స్ అనేవి లేవు. ఆఫ్లైన్ క్లాసుల వల్ల చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మెయిన్గా మిమ్మల్ని సెల్ అనేది మీ గ్రూప్ 2 రాకుండా మీ జీవితాన్ని వినాశనం చేస్తుంది. కాబట్టి ఈ 3 నెలలు మీరు సెల్లును పక్కకు పెట్టి కరెక్ట్గా ఆఫ్లైన్ క్లాసులు యూటిలైజ్ చేసుకున్నట్లయితే 100% మీరు సక్సెస్ అవుతారు. ఉద్యోగం తెప్పించే బాధ్యత మాది. కాబట్టి మీరు ఒక్కసారి వెంకట సాయి కోచింగ్ సెంటర్లో క్లాస్ విన్నట్లయితే మీకు ఏ లెవెల్లో ఎంత స్టాండర్డ్లో ఇక్కడ క్లాస్ చెప్తున్నారనేది ప్రధానంగా మీకు అర్థమవుతుంది.